అందరికీ నమస్తే అండి. మన గోడన్ లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో పుల్లటి మజ్జిగ మొక్కలకు ఎలా ఇవ్వాలి, దాని ఉపయోగాలు ఏంటి, ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దామండి. వీడియో చాలా తక్కువ లెంత్లో ఉంటుంది, వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ముందుగా నేను ఒక హాఫ్ లీటరు పులిసిపోయిన పెరుగు తీసుకున్నానండి. ఇది 4 డేస్ అవుతుంది పెరుగు తోడేసి. 4 రోజుల తర్వాత మనకు పెరుగు మొత్తం పులిసిపోయి పుల్లని పెరుగు అయితే తయారైపోతుంది. ఇది దేశీ ఆవు పాలతో ఇంట్లోనే తయారు చేసుకున్న పెరుగండి. మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఆ పెరుగునంతా దేశీ ఆవు పాలతో చేసిన పెరుగు మాత్రమే వాడాలండి. పెరుగు గడ్డగా ఉంది కదండి, దాన్ని చిలకాలు అన్నమాట. మనం మధ్య చేసుకున్నప్పుడు ఎలా చేసుకుంటామో అలా చేసేసుకోవాలి మొత్తంగా, దాన్ని గడ్డ మొత్తం లేకుండా చూసుకోవాలి. ఈ మజ్జిగతో నేను 2 రకాలుగా చూపిస్తున్నానండి. పెస్ట్ ప్రాబ్లం పోవడానికి స్ప్రే చేసుకుందాం, అలాగే ఫర్టిలైజర్ కూడా చేసేసుకుందాం. 2 రకాలుగా వాడుకుందాం ఈ పెరుగును. మనం పుల్లని మజ్జిగ మొక్కకు పెస్టిసైడ్గా ఎలా ఉపయోగపడుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ అయితే మనకు ఆకు ముడుచుకుపోవడం, ఆకు కోల్సి పడడం కానీ, ఆకుపై మచ్చలు ఏర్పడడం కానీ, పురుగులు కాండం తినడం కానీ, ఆకును తినేయడం కానీ మనం చూస్తూ ఉంటాం. అలాగే మిల్లీ బాక్సెస్ ఉంటాయి, వైరల్ ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ మన మొక్కలోకి వస్తూ ఉంటాయి కదండి. వాటన్నిటికీ పెస్టిసైడ్గా చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట, మస్తు ఉపయోగపడుతుంది. మనం వర్షాకాలంలో ఉన్నాం కదండి, ఏవైనా కూడా ఈ వర్షాకాలంలో మొక్కలు ఎదగడం మంచి, ఎదగడానికైనా ఉపయోగపడుతుంది. అలాగే మనకు పెస్ట్ ప్రాబ్లం కూడా ఈ వర్షాకాలంలోనే ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకే ఈ మజ్జిగ స్ప్రే చేయడం వల్ల అయితే ఈ పెస్ట్ ప్రాబ్లం నుంచి తొందరగా మనకు రిజల్ట్ వస్తుందండి, చాలా సూపర్ రిజల్ట్ ఉంటుంది. ఇలా మనం చేతితోనే చేసుకోవాలి అండి, మనం మిక్సీ వాడకూడదు అన్నమాట. మిక్సీ వాడితే దాంట్లో ఉన్న బెనిఫిట్స్ పోతాయి కాబట్టి మనం మిక్సీ వాడకూడదు. దీన్ని పుల్లటి మజ్జిగను ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అన్నమాట. 4 డేస్ తర్వాత పెట్టిన మజ్జిగను వాడాలి. అది అలాగే ఫంగస్ వస్తుంటుంది కదా పెరుగు పైన బ్లాక్ కలర్లో, అలా వచ్చినప్పుడు కూడా మనం ఆ మజ్జిగను అయితే వాడకూడదు. జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలండి, ఫంగస్ వచ్చిన మజ్జిగ అస్సలు వాడకూడదు మొక్కలకి. ఇప్పుడు నేనైతే దీంట్లో ఒక ఐటెం కలుపుతున్నాను, అదేంటి అనేది చెప్తాను. దాల్చిన పౌడర్ అండి. దాల్చిన పౌడర్ని నేను వాటర్లో ఒక 2 అవర్స్ నానబెట్టాను. వాటర్లో ఆ పౌడర్ వేసి ఒక 2 అవర్స్ పక్కన పెట్టిన. ఇప్పుడు దీంట్లో కలిపేసుకుందాం దాన్ని. ఇది నా మెథడ్ అండి, నేను రెగ్యులర్గా వాడే మెథడ్ ఇది చూపిస్తున్నాను మీకు. 100% రిజల్ట్ అయితే ఉంటుంది. నేను పెస్టిసైడ్గా ఈ ఒక్క స్ప్రేనే వాడతాను మజ్జిగ స్ప్రే, ఇంకా ఏవి చెట్లకు వాడను. నీమ్ ఆయిల్ వరకు అయితే అస్సలు వెళ్ళలేదండి ఇంతవరకు అయితే, అంత బాగా రిజల్ట్ అయితే చూడొచ్చు మనం. ఇంకొంతమంది పచ్చిమిర్చి పేస్ట్ కానీ, అల్లము, వెల్లుల్లి అవన్నీ వేస్తుంటారు, ఇంగువ కూడా వేస్తుంటారు, బట్ నేనైతే ఇప్పుడు వేయలేదు. అంతవరకు కూడా అవసరం లేదండి. సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ఇది చేసుకుంటే మాత్రం 100% రిజల్ట్ పక్కగా ఉంటుందండి. అలా కలుపుకున్న తర్వాత ఇలా వాటర్ యాడ్ చేయాలి. నేనైతే 1/2 లీటర్ పెరుగుకైతే నేను ఒక 4 జగ్గుల నీళ్ళు అయితే తీసేసుకున్నాను, సరిపోతాయండి. మరి అంత ఎక్కువ వాటర్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం చేసేది ఆర్గానిక్ అండి, కొంచెం ఎక్కువ అయినా కూడా ఏం చెట్లకు ఎఫెక్ట్ ఉండదు, టెన్షన్ పడవలసిన అవసరం ఏం ఉండదండి. మజ్జిగ ఫర్టిలైజర్ అయితే రెడీ అయిపోయిందండి మనకు. ఈ పుల్లటి మజ్జిగ ఫర్టిలైజరు మొక్కలకు ఇవ్వడం వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ మజ్జిగ ఫర్టిలైజర్లో కాల్షియం ఉంటుంది, కొంత పర్సెంటేజ్ ప్రోటీన్ కూడా ఉంటుంది, అది మొక్కలకు అందుతుంది. అలాగే ఈ మజ్జిగను మట్టిలో కలిపి ఫర్టిలైజర్లుగా ఇవ్వడం వల్ల మట్టి గుల్లగా మారుతుందండి. అలా గుల్లగా మారడం వల్ల రూట్ వ్యవస్థ అనేది మంచిగా స్ప్రెడ్ అయ్యి చెట్టు మంచిగా వేపుగా ఎదుగుతుంది. ఫర్టిలైజర్ మొక్కలకు ఎప్పుడు ఇవ్వాలి? ఈ ఫర్టిలైజరు మనకు కూరగాయలకు పూత వస్తుంది కదా, పూత స్టార్ట్ అయ్యే స్టేజ్లో మనము ఈ ఫర్టిలైజర్ని మొక్కలకు ఇచ్చినట్లయితే ఆ పూత రాలిపోకుండా ఉంటుంది. అలాగే ఎక్కువ పూత వచ్చేటట్టు, ఎక్కువ కాత వచ్చేటట్టు మనకు హెల్ప్ అవుతుంది అన్నమాట. ఎప్పుడు ఇవ్వాలి ఈ ఫర్టిలైజర్ అంటే 15 డేస్కి ఒకసారి ఇస్తే సరిపోతుందండి. మనం వెనకాలనే ఇవ్వవలసిన అవసరం లేదు, వెంటనే 15 డేస్కి ఒకసారి ఇస్తే సూపర్ రిజల్ట్ ఉంటుంది. మనం దీన్ని స్ప్రేగా కూడా వాడుకుంటున్నాం కనుక నేను ఒక బాటిల్లో పోసుకుంటున్నాను. వాటర్ బాటిల్ని స్ప్రే బాటిల్గా రెడీ చేసుకున్నాను ఆ క్యాప్కు హోల్స్ పెట్టుకొని, అందుకే అందులో సగం తీసుకుంటున్నాను, సగం ఫర్టిలైజర్గా మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఫర్టిలైజర్గా ఎలా ఇవ్వాలి, స్ప్రేగా ఎలా వాడాలి అనేది అయితే చూద్దామండి.
ఇది వైట్ బ్రింజల్ అండి. మట్టిలో పెడితే పోతుందని నేను తొట్టిలో పెట్టుకున్నాను. ఒక మూడు నాలుగు ప్లాంట్స్ అయితే ఉన్నాయి. అది పూత స్టార్ట్ అయింది అనమాట. ఫస్ట్ టైం పూత స్టార్ట్ అయింది మొక్కకి. ఇప్పుడు దానికి ఇవ్వబోతున్నాం ఫర్టిలైజర్ అండ్ స్ప్రే. మనం మొక్కకు ఫర్టిలైజర్ ఎంత ఇవ్వాలి అనేది మనం చూసుకొని ఇస్తే సరిపోతుందండి. లీక్ అవ్వకుండా, వేస్ట్ కాకుండా మట్టి తడిస్తే చాలండి. అలా చూసుకొని ఇస్తే సరిపోతుంది. స్ప్రే అనేది ఏం లేదండి, మన మొక్క మొత్తం తడిచేలాగా మొత్తం ఆ చల్లుకుంటే సరిపోతుంది. మీరు స్ప్రే అయినా చేయండి లేదా చేతితో చల్లండి, మీకు ఎలా కంఫర్ట్గా కన్వీనియంట్గా ఉంటే అలా చేయొచ్చు. కానీ మొక్క మొత్తం తడిచిపోయేలాగా మాత్రం చల్లుకోవాలి. అలా మనం ఎన్ని మొక్కలకు తయారు చేసుకున్నామో అన్ని మొక్కలకు అలా ఇచ్చేసి ఫర్టిలైజర్ ఇచ్చేసి అది స్ప్రే చేసేసుకుంటే సరిపోతుందండి. ఇది అల్చంత కాయ అండి. చెట్టు నిండా పూత వచ్చేసింది, ఎగ్దం వచ్చింది అన్నమాట. పూత కూడా పిందె కూడా పట్టింది. సో దానికి కూడా ఇస్తున్నాను నేను. నేను స్పెషల్లీ ఈ గోర్చికుడుగాయ, ఆల్చింతకాయ, వంకాయల కోసమే చేసుకున్నాను. సో వాటికైతే ఇచ్చేస్తున్నాను. పెరుగు పులిసిపోయిందని చల్లేస్తూ ఉంటాం, పాలు విరిగిపోయాయని చల్లేస్తూ ఉంటాం. మనం చల్లేయకుండా ఇలా మన మొక్కలకు వాడుకోవడం వల్ల అయితే మన మొక్కలు చాలా బాగా హెల్త్గా పెరుగుతాయండి. అలాగే మనకు మంచి కాతను కూడా ఇస్తాయి. కాబట్టి అలా చల్లేయకుండా ఇలా వాడుకోవచ్చండి వాటిని. ఈ ఫర్టిలైజర్ కానీ స్ప్రే కానీ అన్ని మొక్కలకు చేసుకోవచ్చండి. 15 డేస్కి ఒకసారి మనం స్ప్రే చేసుకుంటే అసలు పెస్ట్ ప్రాబ్లమే రాదన్నమాట. ముందు జాగ్రత్తగా ఇదండి ఈరోజు మన వీడియో. అయితే ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.